గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్సీఎక్స్ నిఫ్టీ కూడా 25 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ ఫ్రైడే స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో చైనా యుఎస్ మధ్య టారిఫ్ వార్ ఏదైతే ఉందో అది కొంత తగ్గుముఖం పట్టింది. చైనా టారిఫ్స్ని యుఎస్ సడలించే అవకాశం ఉంది అన్న వార్తలతో యుఎస్ మార్కెట్స్ ఫ్రైడే లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఇవాళ మార్టిన్ లూథర్ కింగ్ డే, సో ఇవాళ యుఎస్ మార్కెట్స్ పనిచేయవు. సో మరోవైపు మనకు సంబంధించి బడ్జెట్ డే సమీపిస్తోంది. సో ఫిబ్రవరి 1న రాబోయే బడ్జెట్కు కొంత ప్రాధాన్యత ఉంది, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు రానున్న బడ్జెట్ కాబట్టి. ఇది జస్ట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే కాదు, కొన్ని రాజకీయ పరమైన అనౌన్స్మెంట్స్, సమ్ ఓటర్స్ని ఆకర్షించే విధంగా కొన్ని ప్రకటనలు ఉండే అవకాశం ఉందంటూ అంచనాలు మార్కెట్స్లో ఉన్నాయి. మరోవైపు ఆఫ్కోర్స్ రాజకీయ వాతావరణం కూడా వేడుకుతోంది. మనం ఫ్రైడే సాటర్డే రోజు చూసాం అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా కోల్కతాలో ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేయటం. సో మరోవైపు నరేంద్ర మోదీ కూడా రాజకీయపరమైన ఈ ఎన్నికల వేడిని తట్టుకునే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. సో రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కుతోంది. అండ్ చైనీస్ ఎకానమీ 2018లో 6.6% గ్రోత్ మాత్రమే కనపరిచింది. సో ఇది 28 ఇయర్స్లో, సో ఇంత తక్కువ వృద్ధి రేటు ఏ క్యాలెండర్ ఇయర్లోనూ చైనీస్ ఎకానమీ 28 ఇయర్స్గా ప్రకటించలేదు. మన మార్కెట్స్ కొంత అండర్ పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పుకోవాలి ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే. సో ఇండియన్ మార్కెట్స్ ఆర్ డౌన్ జనవరిలో చూస్తే 1.5%, వేరస్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ 5.2% పెరిగింది. అండ్ ప్రత్యేకించి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొంత అండర్ పెర్ఫార్మెన్స్ మరింత ఎక్కువగా కనిపిస్తుంది మనకు. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ 1:2 ఉంటుంది కంటిన్యూస్గా. కాబట్టి అండ్ మెజారిటీ ఆఫ్ ది గెయిన్స్ అన్నీ కూడా రిలయన్స్, ఇన్ఫోసిస్ ఈ రెండు బాగా లీడ్ చేస్తున్నాయి. ఈ నెలలో మనం చూస్తే ఇవి నిఫ్టీ 0.4% పెరిగితే ఈ నెలలో 1.3% కంట్రిబ్యూషన్ ఈజ్ ఫ్రమ్ ఆర్ఐఎల్ అండ్ ఇన్ఫోసిస్. సో మూవింగ్ యావరేజ్ కూడా చూస్తే మనకు 20, 50, 200 మూవింగ్ యావరేజ్ అన్నీ కూడా జస్ట్ ఒక 100 పాయింట్స్ గ్యాప్లో మనకు ఉన్నాయి. సో బాగా డిక్లైన్స్ వచ్చినప్పుడు కొనుక్కోవడం, ర్యాలీస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, ఇదే ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్న ట్రెండ్. అండ్ 10,950 సమీపంలో ఇవాళ ఎస్సీఎక్స్ నిఫ్టీ ఏదైతే 10,956 సమీపంలో ట్రేడ్ అవుతుందో, సో ఆ సమీపంలోనే మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తోంది. కాబట్టి మళ్ళీ మార్కెట్స్ వెనక్కి వస్తాయా 200, 300 పాయింట్స్, లేదా ఈ 10,950ని బ్రేక్ చేసి పైకి వెళ్తాయనేది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఎర్నింగ్ సీజన్ కొనసాగుతోంది. ఈ వారంలో మనకు కోటక్, మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎస్ బ్యాంక్, టీవీఎస్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ ప్రకటించే సమయం ఇది. కాబట్టి ఈ రిజల్ట్స్ ప్రభావం కూడా ఆయా స్టాక్స్ మీద ఉంటుంది. అండ్ ఎలాంటి బైబ్యాక్కి సెబీ నో చెప్పింది. సో దాని ప్రభావం ఇవాళ ఎలాంటి స్టాక్ మీద ఉండే అవకాశం ఉంది. కొంత నెగిటివ్గా స్టాక్ ట్రేడ్ అయ్యే అవకాశాలు, ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్న ట్రెండ్స్ ఇవి, ఎనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నా తెలుసుకుందాం. సో ఎటువంటి క్యూస్ ఆధారంగా ట్రేడర్స్ కాల్ ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు? ప్రాబ్లమ్ ఐ థింక్ మనకి మార్కెట్ ఒక రేంజ్లో స్ట్రక్ అయిందని చెప్పొచ్చండి. ఎందుకంటే 200 or 20 day మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక మైనర్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా 10,985 అనేది స్వింగ్ హై, సో అదొక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో స్టిల్ ఆ రేంజ్లోనే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక 10,722 దాకా డౌన్ సైడ్ రావచ్చు, విచ్ ఈస్ అబౌట్ 180 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఐ థింక్ ఇన్ ఏ హరీ నా ఉద్దేశంలో 10,985 క్రాస్ అవుదని అనిపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ క్రాస్ అయినా కూడా 1 or 2 days సస్టైన్ అవగలితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది ఉంటుంది. సో ఆ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది 11,145. సో ఆల్ ఇన్ ఆల్ 10,985 అబౌట్ 3 డేస్ క్లోజ్ అవుతే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ 11,145 ఓపెన్ అప్ అవుతుంది. అప్పుడు ఐ థింక్ అగ్రెసివ్గా బై చేయొచ్చు. అదర్వైజ్ ప్రాబ్లీ ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నారో ఐ థింక్ ఇట్స్ ఎ సప్లై జోన్ కాబట్టి 10,935 నుంచి 10,985 మధ్యలో ప్రాఫిట్ టేకింగ్ అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడే ఫ్రెష్ లాంగ్స్ తీసుకోవాలి. అదర్వైజ్ 40-50 పాయింట్స్కి లాంగ్స్ తీసుకుంటే నా ఉద్దేశంలో ఇట్స్ నాట్ వర్త్, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అంత గ్రేట్గా ఉండదు. సో నా ఉద్దేశంలో 100-120 పాయింట్స్ పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే 50-60 పాయింట్స్ రిస్క్ ఉంటుంది, 200-250 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్లో స్ట్రక్ అవుట్ అని చూస్తున్నాం మనం. సో 27,754 ఏదైతే స్వింగ్ హై ఉందో అదొకటి, అండ్ 27,182 ఈ రేంజ్లో స్ట్రక్ అవుట్ అని చూస్తున్నాం మనం.
అండ్ 27,264 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా మనం చూస్తే కనుక డే చార్ట్లో 20-డే మూవింగ్ యావరేజ్ మనకి బ్రీచ్ అవ్వలేదు. సో ఈసారి కూడా అవ్వదని అనుకుంటున్నాము. సో డెఫినెట్లీ 150-200 పాయింట్స్ పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ డెఫినెట్గా స్వింగ్ లో ఏదైతే ఉందో 27,180 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అండ్ 27,754 నుంచి 28,134 మధ్యలో ఒక కీ రెసిస్టెన్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది. మేబీ అక్కడ ప్రాఫిట్ టేకింగ్ కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు ఇవాళ? చూడండి, ట్రేడింగ్ పరంగా మనకి ఇప్పుడే మనం అనుకున్నట్టుగా ఒక రేంజ్ అనేది మార్కెట్ దాటలేదండి. లాస్ట్ ఒక 10-11 సార్లు 10,950 ఆ లెవెల్కి వచ్చి రివర్స్ కావడం చూస్తున్నాము. అయితే ఈరోజు అని కాదు, నెక్స్ట్ రానున్న రోజుల్లో కూడా చాలా వరకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఉంటుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మనం చూస్తాం రిలయన్స్ చాలా స్ట్రాంగ్గా ట్రెండ్లో ఉంది. కాబట్టి ఈ సిరీస్కి ఎవరి డిప్లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ని బై చేయమంటాను. అయితే కరెక్షన్ రానివ్వండి, బాగా ఏవైనా రిజల్ట్కి ముందు బాగా పెరిగింది, రిజల్ట్ తర్వాత కూడా బాగా పెరిగింది కాబట్టి ఒక కరెక్షన్స్లో దాన్ని ఎవరి డిప్లో కూడా పొజిషన్ ట్రేడర్స్ బయింగ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక స్టాక్ విషయానికి వస్తే బయింగ్ వెళ్ళాలి అంటే డాక్టర్ రెడ్డిస్, ఇది కూడా ఒక కన్సాలిడేషన్లో ఉందండి, దీన్ని కూడా ఎవరి డిప్లో కూడా బయింగ్ వెళ్ళమని చెప్తాను. 2540 ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది 2650-2680 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఒక ఇంట్రాడేకి ఆ విషయానికి వస్తే జీ ఎంటర్టైన్మెంట్ని బై చేయమని చెప్తాను. ఇది కానీ చూసుకుంటే లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్లో మనకి కొంత వీక్ అయింది, రిజల్ట్ బాగా ఇచ్చినా కూడా ఈవెన్ 440 ఆ లెవెల్లో బాగా సపోర్ట్ ఉంది. సపోర్ట్ పైన ఇది ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని 446-448 లెవెల్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, దీన్ని బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇంకా సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ర్యాలీస్లో మారుతి లాంటి స్టాక్ని ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. లాస్ట్ క్లోజింగ్ అని చూసుకుంటే 7358 అనమాట, క్లోజర్గా 7400 ఆ లెవెల్, 420 ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఈరోజు హైయర్ లెవెల్స్లో సెల్ చేయమని చెప్తాను. అదేవిధంగా M&M ఒకటి కూడా, ఇది కూడా వీక్గానే ఉంది, ఇది కూడా హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడులో కూడా ఈరోజు ఇంట్రాడే కోసము దీన్ని కూడా సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇక మెటల్స్ లాస్ట్ సెషన్లో మనం చూసాం మెటల్ స్టాక్స్ అన్నీ కూడా కొంత పాజిటివ్గా మరి క్లోజ్ అయినాయి. మళ్ళీ ఈరోజు కొంచెం మెటల్స్లో సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంది, అందులో భాగంగా హిండాల్కోని కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్కి అనుకూలంగా ఉందని చెప్తాను. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకి 10,940 ఈరోజు ఓపెనింగ్ చూడాలి, క్యాష్లో 940 దాటితే కొంచెం పెరగడానికి షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం కనపడుతుంది. ఓవరాల్గా ఎఫ్ఎండ్ డేటా కానీ గమనిస్తే మార్కెట్ ఒక రేంజ్ అంటే 10,600 ఆ లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండొచ్చు షార్ట్ టర్మ్కి. అట్ ద సేమ్ టైం ఇమీడియట్ ట్రెండ్ మాత్రం నిఫ్టీకి 10,950-960 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒకవేళ ఈరోజు గ్యాప్ అప్ వచ్చి 27,600 మధ్యకి వచ్చినప్పుడు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటాను. చాలా వరకు స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది, ఫ్లాట్గా మార్కెట్ క్లోజ్ కావడానికి అవకాశం ఉందండి. ఓకే, ఇక కొన్ని ఈమెయిల్స్ అందాయి మనకు. విశ్వనాథ్ మెయిల్ పంపించారు, సన్ ఫార్మా 3-4 ఇయర్స్ కోసం కొందాం అనుకుంటున్నారు, 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట. సో ఈ మధ్య బాగా ఈ సబి కంప్లైంట్స్ ఇటువంటి ఇష్యూలతో బాగా తగ్గింది కాబట్టి ఇక్కడ ఈ కరెక్షన్ని బయంకి వాడుకోవచ్చా లేదా ఓ కార్డు కొనుక్కోవచ్చా? ఐ థింక్ మీరు చూస్ చేసుకున్న రెండు కూడా ప్రాబ్లీ దే ఆర్ నాట్ గుడ్ స్టాక్స్ అండి. అంటే కంపెనీస్ పరంగా దే ఆర్ గుడ్ బట్ టెక్నికల్లీ రెండు కూడా చాలా వీక్గా ఉన్న స్టాక్స్. సో నా ఉద్దేశంలో 3-4 ఇయర్స్ అయినా కూడా ఈ షుడెంట్ టచ్ అండి ఇట్లాంటి స్టాక్స్ని. ఎందుకంటే ఎప్పటివరకు అయితే ఈ స్టాక్ 527 కింద ట్రేడ్ అవుతుంటుందో వీక్నెస్ అనేది ఎక్కువ పర్సిస్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ ఐ థింక్ మీకు ఆ స్టాక్లోనే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక క్లోజ్గా దానిలో అయ్యే డెవలప్మెంట్స్ వాచ్ చేసి ఐ థింక్ 550-570 అబోవ్ ఉంటేనే మనకి మంచి మనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ టెక్నికలీ మనం చూస్తే కనుక డౌన్ సైడ్ ఎంత వెళ్తుంది అనేది ఇట్స్ టఫ్ టు సే ఈ స్టేజ్లో. సో నా ఉద్దేశంలో మల్టీ ఇయర్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇన్ కేస్ 354 కట్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 260-270 కూడా సన్ ఫార్మా రావచ్చు. సో ఈ టైంలో అయితే ఈ షుడ్ అవాయిడ్ అండి. ఈవెన్ వకార్డ్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు బై. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 3 ఇయర్స్లో 2,000 రూపీస్ నుంచి క్లోజ్ టు అరౌండ్ 400 దాకా పడతాం చూసాం. సో మనం ఎప్పుడు కూడా విన్నింగ్ స్టాక్స్ని చూస్ చేసుకుంటే వీ కెన్ మేక్ సమ్ మనీ అండి. సో డెఫినెట్లీ ఫార్మా స్పేస్లోనే ఉండాలి అంటే కనుక ఈ స్టేజ్లో ఈ షుడ్ చూస్ దివీస్ ఆర్ బయోకాన్, ఈ రెండు చూస్ చేసుకోమని నా సజెషన్. తర్వాత కాలర్ విజయవాడ నుంచి కృష్ణ. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి కృష్ణ. ఫస్ట్ అడిగిన టూ స్టాక్స్ ఏంటి?
రిలాక్సో ఫుట్వేర్ ఏంటంటే ఇది అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి. ఇది కంటిన్యూగా మనకి ఈ ఓవరాల్గా లెదర్స్ సెగ్మెంట్లో మనకి చూసుకుంటే రిలాక్సో ఫుట్వేర్ బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్, మిగతా అన్ని స్టాక్స్ వీక్ను టైంలో. కాబట్టి ఓకే, ప్రస్తుతానికైతే ఇదే రిలాక్సో ఫుట్వేరే కొంచెం బెటర్గా ఉందండి. అయితే బాగా పెరిగిన దృష్టి అయితే దీన్ని మీరు కరెక్షన్స్లో మాత్రమే ఒక ఇన్వెస్ట్మెంట్కి మీరు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఫండమెంటల్స్ పరంగా బాగుంది. అయితే కొంచెం స్టాక్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ అండి, బాగా పెరిగిన దృష్ట్యా. కాబట్టి రిలాక్సో ఫుట్వేర్ని మీరు కరెక్షన్స్లో మాత్రమే కొనుక్కోమని చెప్తాను. ఇంకా సన్ఫార్మా విషయానికి వస్తే, సన్ఫార్మా మళ్ళీ ఇప్పుడు ఈ మంత్లో మళ్ళీ 440 ఆ లెవెల్స్ వచ్చే అవకాశం అయితే పెద్దగా లేదండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ చూసాం మళ్ళీ ఒకే రోజు భారీగా కరెక్ట్ అయింది. టెక్నికల్గా చాలా వీక్ అయిందండి. ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చి అటు మేనేజ్మెంట్ పరంగా ముందుకొచ్చి ఏదైనా పాజిటివ్ న్యూస్ లాంటివి వస్తే షార్ట్ కవరింగ్ ర్యాలీ రావచ్చు. అందులో మీరు ఒకసారి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నా చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు బాలరాజు. హలో సార్, అడగండి. అదేనండి, ఇది మన అశోక్ లేలాండ్ జేఎస్డబ్ల్యూ రైజ్ అట్లా. ఈ అశోక్ లేలాండ్ ఒక 2000 షేర్స్ తీసుకున్నాను 95 లా. ఓకే, మళ్ళీ ఏమైనా పెరుగుతుందా లేదా అన్నట్టు అది ఆలోచన. రైట్, ఏం చేయాలి షేర్? అశోక్ లేలాండ్ ప్రాబ్లీ హోల్డ్ చేయొచ్చండి. మీ ఎంట్రీ పాయింట్ ఈస్ గుడ్. సో ఆల్మోస్ట్ స్టాక్ లాస్ట్ 6-7 మంత్స్ లో 160 నుంచి 92 దాకా పడుతుందని చూసాం. మీరు కొన్న ప్రైస్ ఈస్ ఓకే అండి, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు వెయిటింగ్ పీరియడ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే కనుక దీనిది 2016 లో ఇస్ 74. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 20 రూపీస్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది ఇన్ కేస్ మార్కెట్ బాగా వీక్ అయితే. సో డెఫినెట్లీ అక్కడ కూడా మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవాలి. సో ఆల్ ఇన్ ఆల్ మీరు మంచి స్టాక్లోనే ఉన్నారు. సెకండ్ ప్రైస్ పాయింట్ తోటి మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా ఎంట్రీ తీసుకోండి బిట్వీన్ 85 and 72. అండ్ 1-1.5 ఇయర్లో నా ఉద్దేశంలో ఈ స్టాక్ మళ్ళా 170 నుంచి 120 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. ఓకే, తర్వాత ఈ కాలర్ గుంటూరు నుంచి ప్రసాద్. హలో, హలో అండి ప్రసాద్. బర్జర్ పెయింట్స్ ఆర్ ఏషియన్ పెయింట్స్? ప్రజ ఇండస్ట్రీస్. ఓకే, ఏంటి కొన్నారా ఇవి? లేదండి, కొనాలనుకుంటున్నాను. కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చు ఇవి. ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తే మనకి ఈరోజు నెంబర్స్ ఉన్నాయండి, రిజల్ట్ ఉన్నాయి. రీసెంట్గా బాగా ఇది 1100 లెవెల్స్ నుంచి బాగా పెరిగింది. అఫ్కోర్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంచెం క్రూడ్ ఆయిల్ పడడం అనేది దీనికి పాజిటివ్ అని. సో మళ్ళీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. బెటర్ ఏంటంటే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉందండి, అందులో డౌటే లేదు. కాబట్టి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్గా ఏషియన్ పెయింట్స్ని మీరు కరెక్షన్స్లో కొనుక్కోండి. రిజల్ట్ చూడండి, ఇన్ని రోజులు వెయిట్ చేశారు కాబట్టి రిజల్ట్ చూసి నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో మనకి మంచి కరెక్షన్స్ మార్కెట్లో రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొనుక్కోమని చెప్తాను. ఇంకా ప్రెజ్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఇది బాగా లాంగ్ టర్మ్, అంటే లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ తర్వాత రీసెంట్గా ఒక టెక్నికల్ అప్టెండ్ అనేది వచ్చిందండి. దీనికి తోడు కొంచెం ఇది డెట్ ఉండే, డెట్ బాగా ఉండే కంపెనీ ఇంతకుముందు, ఇప్పుడు కొంచెం స్లోగా డెట్ తగ్గించుకుంటే రిజల్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. దాని కారణంగా ఈ స్టాక్లో మనకి ఈ పెరుగుదల చూసాము. అయితే ఇది కూడా కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు మిడ్ క్యాప్కి అంతా మనకి ఫ్లేవర్ లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన ర్యాలీ అనేది మళ్ళీ ఆగడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడిప్పుడే కొనాల్సిన అవసరం లేదు, కొంచెం వెయిట్ చేసి రిజల్ట్ తర్వాతే మీరు ఏదైనా డెసిషన్ తీసుకోమని చెప్తాను. తర్వాత కాలర్ సతీష్. హలో, హలో అడగండి సతీష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. అశోక బిల్డ్ కాన్ 150 లో ఉన్నాయి సార్, అది హోల్డ్ చేయాలా? అశోక బిల్డ్ కాన్ ఎన్ని షేర్లు ఉన్నాయి? 300 ఉన్నాయి సార్. 150 లో కొన్నారు ఆయన. యా ప్రాబ్లీ ఇక్కడ హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే స్టాక్ ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయ్యి అరౌండ్ 130-135 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చు. దీనిలో వర్స్ట్ ఈజ్ ఓవర్ అన్నట్టు అనిపిస్తుంది, బట్ ఐ థింక్ ఈ స్టాక్లో కనుక ర్యాలీ వస్తే కనుక 160 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో అక్కడ మీరు ఎగ్జిట్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ ఐ థింక్ మీరు ఈ సెక్టర్లో ఉండాలి అంటే కనుక యూ షుడ్ చూస్ సమ్ గుడ్ స్టాక్ అండి. సో ఫ్రంట్ లైన్లో ఉంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఎల్ఎన్టీ ఇలాంటి స్టాక్స్ స్టీపర్ కరెక్షన్స్లో తీసుకుంటే ఐ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీ కెన్ మేక్ సమ్ మనీ. ధన్యవాద్ కాలర్. విజయవాడ నుంచి శ్రీనివాస్. హలో,
హలో చేసేదారు కదా సార్, హలో ఎస్ బ్యాంక్ అండి. కొన్నామంటే 3000 షేర్స్ అమ్మాలా ఉంచాలండి. డివైన్ హౌసింగ్ ఫైనాన్స్ కొనట్లయితే కసన్ ఫార్మ. ఏమిటన్నీ కష్టాలు ఉన్న కంపెనీలను ఎదుర్కొంటున్నారు? అంటే ఆల్రెడీ ఎస్బ్యాంక్ కొన్నాము, సన్ ఫార్మ తగ్గిందని. ఓకే, డిహెచ్ఎఫ్ఎల్. సో ఏంటి మూడు కంపెనీల పరిస్థితి? ఎస్ బ్యాంక్ 210లో ఉన్నారు. ఎస్ బ్యాంక్ అయితే మీరు హోల్డ్ చేయండి అండి. కొత్త అంతా కూడా మేనేజ్మెంట్ అంతా కూడా కొత్త మేనేజ్మెంట్ వస్తుంది. ఓవరాల్గా ఫండమెంటల్స్ పరంగా ఎటువంటి మార్పులు లేవండి. ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కారణంగా ఈ స్టాక్లో కరెక్షన్ చూసాము. మంచి నెట్వర్క్ ఉంది, సో ప్రాబ్లం అయితే లేదండి. లాంగ్ టర్మ్కి మీకు బాగానే ఉండే అవకాశాలు ఎస్ బ్యాంక్లో కనపడుతున్నాయి. ప్రస్తుతానికైతే మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. ఇక డిహెచ్ఎఫ్ఎల్ విషయానికి వస్తే మీకు తెలిసిందే అంటే రీసెంట్గా డిహెచ్ఎఫ్ఎల్లో మనకి ఒక వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఇది బాగా పడింది కదా అనే ఉద్దేశంతో మీరు దీన్ని కొనొద్దని చెప్తున్నానండి. మీరు పెద్దగా పెరిగే అవకాశాలు అయితే లేవు. రిస్క్ అనేది డౌన్ సైడ్ రిస్క్ ఇంకా చాలా ఎంతవరకు ఉంటుందో మనం చెప్పలేని పరిస్థితి. కాబట్టి డిహెచ్ఎఫ్ఎల్ని మీరు అవాయిడ్ చేయండి. ఈవెన్ సన్ ఫార్మాని కూడా అవాయిడ్ చేయండి. మీకు ఫార్మా స్టాక్స్లో చాలా స్టాక్స్ మంచి అందుబాటులో ఉన్నాయి, లైక్ అజంతా ఫార్మా లాంటి వాటిని పిక్ చేసుకోండి. సన్ ఫార్మాలో అటు మేనేజ్మెంట్ ట్రాన్స్పరెంట్గా లేకపోవడం ఇష్యూ ఒకటి ఉంది. తర్వాత ఈవెన్ రీసెంట్గా కొంచెం రిజల్ట్ కూడా బాగుంటలేదు, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పచ్చు. కాబట్టి సన్ ఫార్మాని డిహెచ్ఎఫ్ఎల్ని హోల్డ్ అవాయిడ్ చేయండి, ఎస్ బ్యాంక్ని కంటిన్యూ చేసుకోండి. తర్వాత కాలర్ అర్జున్ లైన్లో ఉన్నారు. హలో, హలో అడగండి అర్జున్. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ నేను ఎన్సిఎల్ సిమెంట్ అని కొన్నాను సార్ సంవత్సరాల క్రితం 300. ఎన్సిఎల్ అడగాలి సార్, అది అమ్మాలా ఉంచాలా, ఇప్పుడు యావరేజ్ ఏమంటారా? ఎన్సిఎల్ కొనుక్కున్నారు, ఏం చేయాలి? ఇప్పుడు ఈ టైంలో మీరు అమ్మడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు అండి. మనకి మంచి మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా విపరీతమైన సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాము. కాబట్టి అటువంటి సందర్భాల్లో మీరు ఎంత మంచి కంపెనీ అయినా కూడా లిక్విడిటీ లేని కారణంగా ఇటువంటి సెల్లింగ్ అనేది ఉంది. ఇది ఓకేనండి, ఒకప్పటికి ఇప్పటికి ఇంప్రూవ్ అయింది. బట్ సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్య అంత మనకి లైమ్ రేట్లో లేవన్నమాట. కాబట్టి ఇది బాగా పెరగాలి అంటే లిక్విడిటీ బాగుండి, మార్కెట్స్ బాగా అప్ ట్రెండ్లో బుల్లిష్ ట్రెండ్లో ఉన్నప్పుడే మళ్ళీ దీంట్లో అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. ఇది ఇవన్నీ జరగాలంటే అట్లీస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ పడుతుందండి. కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. రిజల్ట్ పరంగా కూడా బాగానే వస్తున్నాయి, ఫండమెంటల్స్ పెద్దగా నెగిటివ్స్ మనకి లేవు. కాబట్టి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత మెయిల్ ఎన్ఎస్ఎల్ అనే స్టాక్ గురించి అడుగుతున్నారు రావూరు విజయభాస్కర్ రెడ్డి. సో ఎన్ఎస్ఎల్ అనేది మంచి షేర్ అని కొనుక్కోవచ్చా? ఎన్ఎస్ఎల్ లిమిటెడ్ ఇది 1 రూపాయలో ట్రేడ్ అవుతుందండి. అసలు లిస్టింగ్ సో మీరు ఎక్కడో పట్టుకొచ్చారు ఈ స్టాక్ని. సో అవైడబుల్ స్టాక్ అండి ఇది. తర్వాత నాట్కో ఫార్మా గురించి అడుగుతున్నారు శ్రీనివాసరావు. 360 రూపాయలు కొన్నారట గతంలో, ఇంకా కొనుక్కోవచ్చా? ఇక్కడ ఇక్కడైతే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నప్పుడల్లా ఐ థింక్ కొద్ది వీక్నెస్ అనేది ఉంటుంది. సో 350లో మీరు కొన్నా అన్నారు, 680 ఉంది. సో ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. ఇన్ కేస్ ఈ స్టాక్ 756 దాటితే కనుక మళ్ళీ స్ట్రెంత్ రావచ్చు దీనిలో, అప్పుడు మేబీ 859 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో మీరు కొనాలి అంటే కనుక స్టీపర్ కరెక్షన్స్లోనే చూస్ చేసుకోమని చెప్తాను. నా ఉద్దేశంలో 580 అంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ పడితేనే అక్కడ మేజర్ సపోర్ట్ ఉంది, కాబట్టి అక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. వెంకటేశ్వరరావు వైజాగ్ నుంచి అడుగుతున్నారు హెచ్ఎస్ఐఎల్ అండ్ సుందరం ఫ్యాజనర్స్, ఈ రెండు 1 ఇయర్ హోల్డ్ చేసే ఉద్దేశంతో తీసుకోవచ్చా? ఐ డోంట్ థింక్ అండి, 1 ఇయర్ టైమ్ హారిజన్లో ఈ నాట్ మేక్ బిగ్ మనీ. ఎందుకంటే స్టాక్స్ రెండు కూడా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్. సో హెచ్ఎస్ఐఎల్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇది 564 నుంచి ప్రాబ్లీ 190 దాకా పడుతుంది చూసాం, అండ్ 227 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 1 ఇయర్ కోసం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై, బట్ స్టీపర్ కరెక్షన్స్ వచ్చి మొన్నటి స్వింగ్లో ఏదైనా 191 అలా వస్తే కనుక అక్కడ అటెంప్ట్ చేయమని చెప్తాను. అదేవిధంగా సుందరం క్లేటియాన్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ సుందరం ఫాస్ట్నర్స్ సో సుందరం ఫ్యాజనర్స్ అనేది ఒక ఆటో యాన్సల్టీకి సంబంధించిన కంపెనీ. సో స్ట్రాంగ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అండి, బట్ టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి అనేది చూడాలి. నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 521 రూపీస్. తర్వాత మెయిల్ వినీల్ అడుగుతున్నారు ఓకార్డ్ ఫార్మా కొన్నారట, 480 పుట్ తీసుకున్నారు జనవరి సిరీస్ సంబంధించి, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? ఐ థింక్ ఈరోజు ఏదో గుడ్ న్యూస్ ఉందండి స్టాక్లో, ప్రాబ్లీ ఆ స్టాక్ తోటి ర్యాలీ రావచ్చు. సో మీరు జనవరిలో 480 పుట్ కొన్నారు, కరెంట్లీ 489 ఉంది, బట్ డెఫినెట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి, బికాస్ ఇట్స్ ఎ ట్రేడింగ్. అదర్వైజ్ మీరు కంప్లీట్ ప్రీమియం రిస్క్ తీసుకుంటానంటే కనుక ఈ స్టేజ్లో హోల్డ్ చేయొచ్చు.
బట్ అగైన్ ఈ స్టాక్ ఒకవేళ పడినా కూడా 470 బిలో యాజ్ ఆఫ్ నో కనపడలేదు. సో ఇన్ కేస్ మీ లక్ బాగుండి 470 అలా వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ యువర్ పుట్ ఆప్షన్. తర్వాత వేదాంత కొన్నారు నరేష్ కుమార్ 196లో హోల్డ్ చేయించాయి, 900 షేర్లు ఉన్నాయి. అంటే రీసెంట్గా బాగా వీక్ అయిన సెక్టర్ అంటే మెటల్స్ అని చెప్పచ్చు అండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొంచెం బేస్ మెటల్స్ ఈ మధ్య బాగా పడ్డాయి, అది కూడా గమనించాలి. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం మీరు ఉన్న రేట్లో అంటే మీరు షార్ట్ టర్మ్ వ్యూ అయిందంటే కొంచెం ఎగ్జిట్ కమ్మనే చెప్తానండి. ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి, ఒక పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చినప్పుడు అలా కూడా మ్యాక్సిమం 208 ఆ లెవెల్స్ దాటి పెద్దగా పెరకపోవచ్చు అండి. ఒక లాంగ్ టర్మ్ ఒక 2 ఏళ్ళు ఉంటాను అంటే మాత్రం హోల్డ్ చేయమంటాను. కొంచెం ఇంకా నేను కూడా 160 లెవెల్స్ కూడా ఓరే పీరియడ్ రావడానికి అవకాశం ఉందండి. డౌన్ సైడ్ అయితే కనపడుతుంది, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ మూవ్ మాత్రం పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు అండి. అలాగే రాజు ఇంజనీర్స్ 60 రూపాయల్లో, జిందాల్ స్టీల్ 272లో, అవంతి 515లో కొన్నారు. మధు ఈ మూడు హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ జిందాల్ స్టీల్ ప్రాబ్లీ 140-150 మధ్యలో హోవర్ అవుతుందండి, 270లో కొన్నారు. సో డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ అంటే మీకు టైమ్ ఆరిజిన్, సో నా ఉద్దేశంలో మీకు 2 ఇయర్ టైమ్ ఆరిజిన్ ఉంది అంటే కనుక ఐ థింక్ యూ కెన్ హోల్డ్. అండ్ అవంతి ఫీడ్ చూస్తే కనుక ప్రాబ్లీ చాలా డిప్రెస్డ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఈ స్టేజ్లో. సో మీరు కొన్న ప్రైస్ కూడా 540 ఇస్ వెరీ హై ప్రైస్. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ కూడా మీకు ఒక సైకిల్ యూ హ్యావ్ టు లుక్ అండి, ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఇట్ హాస్ డన్ వెరీ వెల్. సో 5 ఇయర్స్ సైకిల్ ఏదైతే ఉందో అది అయిపోయిందని అనుకుంటున్నాము. బట్ 350 అండ్ 280 మధ్యలో దెర్ ఈస్ గుడ్ సపోర్ట్. సో ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దు. సో కొన్ని మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ని రికమెండ్ చేయమంటున్నారు వంశీ కృష్ణ. సో ఓన్లీ మిడ్ క్యాప్లోనే ఉండాలి అంటే మేబీ యూ కెన్ స్టార్ట్ విత్ ఎల్ఎన్టీ మిడ్ క్యాప్ ఫండ్, అలాగే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇవి బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ స్కీమ్ కూడా ఈ కేటగిరీలో బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్. మేబీ ఈ 2-3 స్కీమ్స్ని మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంచుకోవచ్చు. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. కీప్ వాచింగ్.